హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక సూపర్ వెయిట్ లాస్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మన వంటగదిలో ఉండే ఒక చిన్న ఇంగ్రీడియంట్తో మనం వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వచ్చు ఇది ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉండే ఒక చిన్న ఇంగ్రీడియంట్ అనమాట ఇది ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది జీలకర్ర అండి అవునండి జీలకర్ర అనేది వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో ఉండే కొన్ని కెమికల్స్ అనేవి మన బాడీలో ఉండే ఫ్యాట్ని చాలా ఫాస్ట్గా అయితే కరిగించేస్తాయి అసలు ఆ కెమికల్స్ ఏంటి ఎలా కరిగిస్తాయి అనేది అయితే మీతో అయితే ఈరోజు నేను షేర్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఎవరైతే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి పదండి ఇప్పుడైతే ఆ వెయిట్ లాస్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు మనం ఈ వెయిట్ లాస్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం ఈ వెయిట్ లాస్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ జీలకర్ర అండి జీలకర్ర అనేది మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది మనకు తెలియకుండానే జీలకర్రను రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం చట్నీలలో తీసుకుంటూ ఉంటాం కూరల్లో తీసుకుంటూ ఉంటాం అలాగే జీలకర్రతో రకరకాల టిఫిన్స్ కూడా చేసుకుంటూ ఉంటాం అలాగే జీరా రైస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గానే మనం జీలకర్రని తీసుకుంటూ ఉన్నాం మనకు తెలియకుండానే జీలకర్ర మన బాడీకి చాలా ఉపయోగపడుతూ ఉంది అలాంటి జీలకర్ర వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుందో చూసేద్దాం జీలకర్రలో తైమాల్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే మనం తిన్న ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం అవ్వటానికి ఉపయోగపడే లైపేజ్ ఎమైలేజ్ ప్రోటీస్ అనే ఎంజైమ్స్ని బాగా ఉత్పత్తి చేస్తుంది ఇవేం చేస్తాయి మన జీర్ణక్రియ పనితీరు అనేది సక్రమంగా ఉండడానికి అలాగే మనం తినే ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం అవ్వడానికి ఈ ఎంజాయంస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంతే కాకుండా కొంతమంది సైంటిస్టులు ఏం చెప్పారంటే జీలకర్రలో క్వీనిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఈ కెమికల్ అనేది మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను జీలకర్రతో చాలా ఫాస్ట్గా అయితే మనం వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు ఇప్పుడు ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ ఏం చేస్తారంటే జీలకర్రని తీసుకొని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టండి ఇలా ఎందుకు అంటే మనం డైరెక్ట్గా వాటర్లో వేసి జీలకర్రని మరిగించకూడదు అలా మరిగించడం వల్ల దాంట్లో ఉండే కెమికల్స్ కానీ యూజెస్ కానీ అన్నీ తగ్గిపోతాయి అలా కాకుండా మనం జీలకర్ర తీసుకొని ఒక టూ త్రీ అవర్స్ ముందుగానే నానపెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత అలా నానపెట్టుకున్న జీలకర్రని అలా నానపెట్టుకున్న జీలకర్రని ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏవైతే మనం ఇందాక నానబెట్టుకున్న జీలకర్ర వాటర్ ఉంటాయి రెండు కూడా ఆ బౌల్లో వేసేసి జస్ట్ బాయిల్ అవ్వాలండి మరి ఎక్కువసేపు బాయిల్ చేయకుండా జస్ట్ అవి మరగాలన్నమాట మరిగేంతసేపు చూసుకొని తర్వాత వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి ఈ విధంగా మరిగించిన జీలకర్ర వాటర్ని మీరు డైరెక్ట్గా గ్లాస్లోకి తీసుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వండి ఎందుకంటే మరి అంత వేడివేడిగా కూడా మనం తాగలేము కాబట్టి ఒక గోరువెచ్చగా అయ్యేంత వరకు వాటిని చల్లారనివ్వండి అవి చల్లారిపోయిన తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకొని దాని లోపల మనం మరిగించుకున్నాం కదా జీలకర్ర వాటర్ దాని అడుగున కొంచెం జీలకర్ర ఉంటుంది కదా ఆ జీలకర్రని కొంచెం ఆ గ్లాస్లో వేసుకొని తర్వాత మీరు ఆ వాటర్ని ఈ వాటర్ని మీరు టీ టీ వడగట్టుకుంటారు కదా అలాంటి గింట్లతో కానీ లేదా క్లాతులతో కానీ వడగట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దీంట్లో ఎటువంటి చెత్త ఇలాంటివి ఏమి ఉండవు మనకి వాటరు జీలకర్ర కాబట్టి జీలకర్రను కూడా మనం తినేయాలి కాబట్టి మీరు డైరెక్ట్గా ఆ వాటర్ని గ్లాస్లోకి తీసేసుకోండి ఈ విధంగా గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఈ వాటర్ని ఎలా తాగాలి అంటే ప్రతిరోజు మార్నింగ్ పరగడుపున తీసుకోండి అలాగే మీరు తాగగలిగితే నైట్ కూడా పడుకునే ముందు ఒకసారి తీసుకోండి ఈ విధంగా మీరు డేలో టూ టైమ్స్ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీ బాడీలో లేదు మేము ఇన్నిసార్లు మేము ఒకేసారి తీసుకుంటాం అనుకుంటే మీరు డైలీ పరగడుపున మాటకి తీసుకోండి ఈ విధంగా మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా చేయండి మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అండి ఈ జీలకర్ర వాటర్ అనేది ఐ హోప్ ఇది అందరూ యూజ్ చేస్తారు అనుకుంటున్నాను మీరు యూస్ చేసి నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి రిజల్ట్ ఎలా ఉన్నాయని ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను చూశారు కదా ఈరోజు నేను మీతో షేర్ చేసిన వెయిట్ లాస్ డ్రింక్ అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే ఇది యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి అలాగే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది పక్క హోమ్ రెమెడీ కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మీరు సపోర్ట్ ఇచ్చే కొన్ని ఇలాంటి మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్